నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ. పంటి నొప్పా? అయితే ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో పరారట. హాస్పిటల్కు వెళ్లకుండానే ఈ సింపుల్ టిప్స్తో తాత్కాలిక ఉపశమనం పొందండి. నొప్పి తీవ్రమైతే తప్పకుండా వైద్యుణ్ణి మాత్రం సంప్రదించండి, లేకపోతే అది ఇతరాత్ర రోగాలకు దారితీయొచ్చట. మరి పంటి నొప్పి చిట్కాలు అవేంటో చూద్దాం. ఈ కరోనా సమయంలో పంటి నొప్పి వస్తే నరకమే, ఎందుకంటే వైరస్ వల్ల ప్రస్తుతం దంత వైద్యులు అందుబాటులో లేరు. కాబట్టి పంటి సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలట. పంటి నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. దంతాలు పుచ్చినా, పగుళ్ళు వచ్చినా, ఇన్ఫెక్షన్లు సోకినా, నొప్పి తీవ్రతగా ఉన్నా ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కొత్త దంతాలు రావడం వల్ల కూడా నొప్పి వస్తుంది. మరికొందరికి చిగుళ్ళ సమస్య పంటి నొప్పికి దారితీస్తుంది. ప్రస్తుతం హాస్పిటల్కు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈ క్రింది వంటింటి చిట్కాలతోనే తాత్కాలికంగా పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందండి. దంతాల నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే తక్షణ ఉపశమనం కోసం ఈ చిట్కాను పాటించండి. కాస్త గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కలపండి. అనంతరం ఆ నీటిని నోట్లో వేసుకుని బాగా పుక్కిలించండి. ఇలా కనీసం 30 సెకండ్స్ పాటు ఉప్పు నీటిని పుక్కిలించి ఉమ్మేయండి. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా దంతాల చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి పోతాయి. ఉప్పు, వేడి నీళ్లు సహజమైన యాంటీసెప్టిక్లా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్ పెరగకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తాయి. రోజులో వీలైనన్ని సార్లు ఇలా పుక్కిలించడం వల్ల సూక్ష్మజీవులు నశించి ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. లవంగాలు, ఇవి కేవలం నోటికి మసాలా రుచిని ఇవ్వడమే కాదు, దంతాలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాయి. పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలగాలంటే లవంగాలను బుగ్గన పెట్టుకోండి. ఇందులో ఉండే యుగేనల్ అనే రసాయన పదార్థం తేలికపాటి మత్తును కలిగించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి వచ్చే దంతం దగ్గర లవంగాన్ని ఉంచి కొద్ది కొద్దిగా నమిలితే అందులోని నూనె దంతంలోకి చేరి నొప్పి తగ్గుతుంది. మార్కెట్లో లభించే లవంగ నూనెను నొప్పి వచ్చే చోట రాసినా మంచి ఫలితం ఉంటుంది. లవంగం నూనెను నేరుగా రాయకుండా దూదుపై 2 చుక్కలు వేసి నొప్పి వచ్చే పంటిపై ఉంచండి. వెల్లుల్లి, ఇందులో యాంటీబయాటిక్ గుణాలు ఎక్కువ. వెల్లుల్లి తీవ్రమైన పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిని దంచి టేబుల్ సాల్ట్ లేదా మిరియాలతో కలిపి పంటి మీద ఉంచితే చక్కటి ఫలితం కనిపిస్తుంది. లేదా వెల్లుల్లి రెబ్బలను ఆ పంటితో నమిలినా నొప్పి తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లిని ముక్కలు చేయకుండా బాగా దంచాలి, లేదా నూరి పేస్టులా తయారు చేసుకొని పంటి దగ్గర పెట్టాలి. మీ ఇంట్లో ఐస్ క్యూబ్లు ఉంటే ఇలా చేయండి. ఒక ప్లాస్టిక్ కవర్లో ఐస్ క్యూబ్స్ వేసి పలచటి క్లాత్ని దానికి మూటలా చుట్టండి. అనంతరం నొప్పి పట్టే పంటిపై మీద నెమ్మదిగా ఒత్తండి. వాపు వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ చిట్కా పనిచేస్తోంది. పంటి నొప్పి దరి చేరకూడదంటే రోజు 2 సార్లు బ్రష్ తప్పనిసరిగా చేసుకోవాలి. తీపి ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా రాత్రిపూట తీపి పదార్థాలు అస్సలు తినొద్దు. మరీ చల్లగా ఉండే పానీయాలను తీసుకోకపోవడం మరింత మంచిది. పంటి నొప్పి తీవ్రమైతే అశ్రద్ధ చేయొద్దు. కొన్ని పంటి ఇన్ఫెక్షన్ల వల్ల దంతాల్లోని చెడు రక్తం గుండె మెదడుకు చేరి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. పైన పేర్కొనవన్నీ తాత్కాలిక నొప్పి ఉపశమన చిట్కాలు మాత్రమేనని మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకున్నాం కదా? మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది నవతా టీవీ. చూస్తూనే ఉండండి నవతా టీవీ.